నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో లోకేష్ కి పట్టాభిషేకం చేసి ఆయన ఫేస్ తో ఎన్నికలకు వెళ్ళాలనేది బాబు ఆలోచన. అయితే అప్పటికే టీడీపీ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే నిఘా సమాచారం అందింది. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. లోకేష్ ని వెనక్కు నెట్టారు. అధికారం వచ్చాక లోకేష్ కి బాధ్యతలు అప్పగించి తాను రిటైర్ అవుదాం అనుకున్నారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చరిత్రలో ఎరుగని ఓటమిని టీడీపీ ఎదుర్కొనేసరికి బాబు బిక్క చచ్చిపోయారు. కనీసం కొడుకు చేతికంది వస్తాడనే ఆశ కూడా లేదు. దీంతో చంద్రబాబే మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తానే రాజు రథసారథి అనే క్లారిటీ ఇచ్చేశారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీలో మునుపటి సీన్ రిపీట్ కాబోతోంది. వచ్చే ఎన్నికలు కూడా ఎప్పటిలాగే చంద్రబాబు ముఖచిత్రంతో ఉండబోతున్నాయి. ప్రచారం ఆయందే, వ్యూహాలు ఆయనవే, అభ్యర్థుల ఎంపిక బాధ్యత కూడా ఆయందే. దీనికి సంబంధించి క్యాడర్కు పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు బాబు. బద్వేలు ఉప ఎన్నికను కూడా పక్కన పెట్టేశారు కాబట్టి నెలాఖరు నుంచి రంగంలోకి దిగి సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తులు చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్కి కూడా ఇదే సమస్య ఉంది. వారసుడికి స్మూత్గా పగ్గాలు అప్పగించి తాను పక్కకు తప్పుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. 2018లో అందుకే ముందస్తుకు వెళ్లారు. ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు విషయంలో కూడా కేటీఆర్కి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వారిని పక్కన పెట్టారు. కానీ రాజకీయ పరిస్థితులు సహకరించక తానే సీఎంగా కొనసాగుతున్నారు. ఏపీలో చంద్రబాబు కూడా కొడుక్కి పగ్గాలు అప్పగించాలని అనుకున్నారు. 2019లో పార్టీ పూర్తిగా దెబ్బతినేసరికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లు గడిచాయి. కొడుక్కి వయసు పెరిగిందే తప్ప జ్ఞానం పెరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జనాల్లోకి రావాలని ప్రయత్నించి పార్టీ మైలేజ్ పెంచాలని చూసి విఫలమైన చినబాబు ఇకపై ఆ ఆలోచన విరమించుకున్నట్టు ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేనతో పొత్తు ఖరారై ఫీల్డ్ వర్క్ అంతా బాబు పవన్ చూసుకుంటే తెర వెనుక లక్ష్మణ కుమారుడిలాగా ఫోజులు ఇవ్వాలనేది లోకేష్ ఆలోచన. ఎప్పటిలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా చినబాబు తెర వెనుక మిగిలిపోతారని అంటున్నారు టీడీపీ జనాలు. కానీ ఇక్కడున్నది జగన్ కాబట్టి బాబు, చినబాబు, పవన్ బాబు పప్పులు ఉడికేలా కనిపించట్లేదు.